సార్ చిన్నంబావి అంటే ఇది కేవలం జూపల్లి గారి ఊరు అని అన్న ఫీలింగ్ అడ్డ చిన్నంబావి అంటే ఒకప్పుడు దొంగల రాజ్యం ఇది ఈ చిన్నంబావిలో ఒక మనిషి దిగాలంటే కారడ అడివి ఇది అడివి అంటే నల్లమల్ల ఇక్కడ దగ్గర అట్లా అట్లా అడివి దొంగల భయం ఒక్క మనిషి కూడక ఐదు దాటే ఒక జనం కూడక ఇక్కడ ఉండేవాళ్ళు కాదు ఏ టైంలో ఎవరు ఉండేవాళ్ళు కాదు ఈ రోజు ఆయన పుణ్యమా అంటూ మండలం చేసి ఒక ఊరు ఒక చిటీల మార్గంగా తయారు చేసిండు పట్టణం లేక తయారు చేసిండు ఒకప్పుడు దొంగల భయం చిన్నంబాయి అంటేనే దొంగలు అంతేక చిన్నంబాయి అని అంటే ఇక్కడ ఉన్న ప్రతి ప్రజలు చెప్తారు ఇది దొంగలది అని అటువంటిది దొరల రాజ్యం చేసిండు ఈ రోజు మంచిగా దొంగల్ని దొరలు చేసిండు అట్లా దొంగలనంతా ఓటి మంచి పరిపాలన మంచిగా చేసిండు అట్లా దొరల రాజ్యం డెవలప్ చేసిండు అంత మంచిగా ఇప్పుడు మంచి షాపులు మండలం మంచిగా మండలం చేసిండు ఈ రోజు ఈడ అసలు ఈ పబ్లిక్ ఉండడం ఈ సంత సాగడం ఇవన్నీ చేసినట్టే ఈ సారు పుణ్యమే అట్లా జంతువులు గానీ ఆ రకంగా కూడా ఇంకా పెద్ద సంత గొర్రెల సంత అన్ని బ్రహ్మాండంగా సాగు సో ఇక్కడ ఇంకా 24 అవర్స్ ఏదో షాపింగ్ నడుస్తూనే ఉంటుంది షాపింగ్ మొత్తం సిటీ మాదిరిగా తయారైంది సార్ చూస్తున్నావు కదా మధ్యాహ్నం దాటితే మధ్యాహ్నం నుంచి ఇక్కడ ఒక్కరు కూడా ఉండేవారు కొంతమంది ఏమంటున్నారంటే ఈ చిన్నంబావి అనేది ఒక చెట్టు తప్పితే ఏమి లేదు అక్కడ తీసుకెళ్ళి జూపల్లి కృష్ణారావు గారు దాన్ని మండలం చేశాడు పక్కన ఉన్నటువంటి ఆ ఊరిని చేయలేకపోయాడని చెప్పేసి చాలా మంది మాట్లాడారు విలేజ్ లో 26 గ్రామాలకు సంబంధించిన మండల హెడ్ క్వార్టర్ కాబట్టి ఇది అందరికి సంబంధించినది బాగుంటుంది అన్ని సెంటర్ల కన్నా వీపనగానంలో ఉమ్మడి మండలం కన్నా చిన్నబాయి మండలం హెడ్ క్వార్టర్ బాగుంటుంది అని చెప్పి దీని చేయడం జరిగింది అంటే 26 గ్రామాలు దీనికి అందుబాటులో ఉన్నాయి అనుసంధానం ఉన్నాయి ఇప్పుడు జడ్పోలు సంపటాపల్లె గోపులాపురం అంటే పెంట్రేల దగ్గర అయితే ఊడెం బెక్యం చిన్నంబాయి అదే పెదమారు వెల్టూరు చెల్లెపాడు ఇవెల్లా పెద్దదవడ చిందవడ వెల్గొండ మియాపూర్ ఇవెల్లా దగ్గర అందుబాటులో ఉన్నది కూడా ఈ మండలం చేయడం సమంజసం అయింది దృష్టిలో పెట్టుకుని దాని నుంచి మన అన్ని విలేజ్లకు కూడా ఇక్కడ బ్యాంక్ అయితే ఇంకా ఎదారు లేదు ఏంది మామూలు ఎండి ఆఫీస్ ఉంది ఎంఆర్ ఆఫీస్ ఉంది అన్ని ఉన్నాయి ఒకటి బ్యాంక్ వస్తే అన్ని ఒకటి గురుకుల హాస్టల్ ఉంది బాలికలది స్కూల్ ఉన్నాయి అన్ని బాగున్నాయి కానీ ఒకటి బ్యాంక్ మనిషి నడవడానికి భయపడి దీన్ని టౌన్ లేక చేసిండు ఒక ఈ టైం దాటితే అసలు ఒకరు ఉండేవాళ్ళు కాదు అంతా అదో అటువంటి పెద్దవంతులను ఎవరినైనా అడుగు ఇక్కడ చిన్నబాయి అంటేనే ఒక భయం చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగారు కాబట్టి అంటే దాదాపు మా ఊరికి ఇక్కడికి 15 కిలోమీటర్ల లాంగ్ లో మేము నడిచిపోయే వాళ్ళం గత ఒక 20 సంవత్సరాల క్రితం అక్కడ ఏం లేవు బస్సులు లేవు సౌకర్యం లేదు నడిచిపోయే వాళ్ళం ఆ రోజుల్లో ఈ రోజు వరకు బస్సు సౌకర్యం మంచి అన్ని విధాలు బాగా సౌకర్యం అన్ని బాగున్నాయి ఓకే సో మొత్తానికి అయితే మంచి చేసాడు కాబట్టి గెలిచే అవకాశాలు లేకుండా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్